अस्मदुरभ्यो नम अस्मत्मगुभ्यो नम अस्मत्सगुभ्यो नम श्रीमते राजा नम श्रीमते शठगोपाय नम भक्तामृत विश्वजनामोदनम सर्वाधद श्रीष्ठगोपवा सहस्रशाखनष्त्सगम नमा ద్రావిడ సాగరం భక్తులతో భాగవతులతో పరివేష్టించి ఉన్నటువంటి శ్రీ రామచంద్ర స్వామి అయోధ్య నగరమునందు వేంచేసి ఉన్న స్వామికి సాష్టాంగ దండవత్ ప్రణామ సహస్రములర్పించి శ్రీ సఠారి వేదం తిరువాయులిలో ఆరు రెండవ దశకంలో ఆరు పాసురాలు చెప్పుకున్నాం ఏడవ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం ఆళ్వార్ తిరువడిగలే శరణం అడంగ కండు ఈశన్ అడంగుహ ఉళ్ళే అర్థాన్ని చూస్తే అడంగజిల్ అంతటను శోభనమైన అంటే అందమైన శంబత్తు సంపద మనం సంపదని సాతో మాట్లాడితే అది మెళకల సాతో ఉంటుంది ఆ తమిళంలో శంబత్తు పాకి బదులు బాగా పలుకుతారు అంటే కొన్ని మనం పరుషాలు వాళ్ళు సరళాలుగా పలుకుతుంటారు కొన్ని కొన్ని పదాలన్నీ మనమందరమే సమానంగా పలికే పదాలే నిజానికి ఇవన్నీ ద్రావిడ భాషా కుటుంబం కదా తెలుగు తమిళం కన్నడం మలయాళం దీంట్లో కొంచెం ఎక్కువగా మలయాళం సంస్కృతం ఎక్కువగా ఉంటుంది అంటుంటారు తమిళంలో సంస్కృత పదాలన్నీ కూడా వాళ్ళు మార్చేసుకుంటారు అలా మార్చేసుకుని వాటిని కూడా తమిళమే అన్నట్లుగా చెబుతూ ఉంటారు సరే ఇక కన్నడము తెలుగు చాలా వరకు పోలిక ఉన్నాయి అని అంటుంటారు ఇక్కడ సంబత్తు అంటే సంపద అడంగా అంటే సంపూర్ణముగా కండు అనుసంధించి ఇప్పుడు మనకి ఇక్కడ కరణాల భాషలో ఉంటుంది అడంగలు అని అడంగలు అని అక్కడ పూర్తిగా దాని వివరం అన్నమాట పట్టాలు పొలము అవన్నీ దాన్ని అడంగులు అంటుంటారు ఈ వాడుకలో మనకి పదాలు పోయేటప్పటికీ తెలియకుండా పోయినాయి సరే ఇప్పటి వాళ్ళకి అసలు తెలియవు తెలుగే తెలియదు ఇంకా అలాంటిది ఎక్కడో మూల పదాలు ఎక్కడ ఇంకా దాంతో సమానమైన తమిళ పదాలు ఎక్కడ తెలుస్తూ ఉంటాయి అంతా ఇంగ్లీష్ మీడియంలో వారికి సంస్కృతి తెలియదు అంకులో తెలియదు ఎవడ పెంకులో తెలియదు అలా అయిపోయింది ఆ సంస్కృతి సరే దాని గురించి ఏం కాదు తెలుసుకోవాలి అనుకునే వారికి చాలా తేలికగా ప్రయత్నం చేస్తే తెలుస్తాయి అలా సంపూర్ణముగా అనుసంధించి అంటున్నారు అంటే పరమాత్మ సంపదని అడంగిజిల్ పూర్ణము సుందరము అయిన అహుదు ఆ సంపదను అంటే అది అంటాం మనము సర్వనామంలో అహుదు ఆ సంపదను ఈశన్ మా స్వామిది ఎన్రు అని అనుసంధించి ఉళ్ళే దానిలో అడంగుహా అంతర్భవించుము ఓ జీవుడా అంటూ ఉన్నారు వారు ఓ జీవులారా అని ఆయన చెబుతూ ఉన్నారు ఇది పరోపదేశమే కదా అంటే ఈ సంపదంతా సర్వేశ్వరుడిదే నీవు కూడా సర్వేశ్వరుని వాడివే కదా కనుక నీవు ఆ సంపదని అనుభవించబోయి అంటూ ఉన్నారు సరే ఇక ఆరాయిరప్పడి ఇరపడి చూద్దాం అడంగెజిల్ పాసురం మొదలు లైన్ చెబుతారు స్నేహ ఇరుందన్ ఇరుందానే అఖిలు ఇంద లీలోపకరణమాన జగద్విభూతి అయ్యు భోగోపకరణమాన అప్రాకృత మహావిభూతి అయ్యం వడయ్యనా ఇరుక్కిర ఇరుప్పై కండాల్ చంద్రు అను కళాయిక్కుమో వెన్నెల్ అంటే ఇక్కడ లీలోపకరణమైనటువంటి జగద్విభూతి పరమాత్మకి ఇది లీలగా విలాసంగా ఈ సృష్టి స్థితి లయాలు అంటూ రకరకాలుగా ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఇదంతా లీలలాగా ఆయనకి ఉపకరణములు ఇవన్నీ కూడా పర్వతాలు నదులు తోటలు వనాలు అన్నీ ఇక భోగోపకరణము కేవలము భోగములే అనుభవించేవి మాత్రమే తక్క అక్కడ కష్టము అనేది ఏమాత్రము ఉండనటువంటి అప్రాకృత మహావిభూతి పరమ పదాన్ని అంటారు ఈ మాట అప్రాకృత మహావిభూతి అక్కడంతా భోగమే ఇక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళిన ముక్తులు భోగమే అనుభవిస్తూ ఉంటారు అక్కడ లేలా అంటూ ఏమీ ఉండదు అంతా భోగమే అంటే అనుభవమే తప్ప కష్టము ఉండదు కర్మ ఉండదు ఇది చూసిన తరువాత అంత సంపత్తు ఎల్లా ఈ సంపద మొత్తం అంతా కూడా ఆ సంపద ఈ సంపద కూడా ఎన్ స్వామియుడయ్యే సంపత్తు ఎనరు అనుసంధిక్కదే ఇది మన స్వామి సంపద అని స్వామి సంపద అంటే ఏమిటి మనకు ఆయన స్వామి అని అంటే మనం ఆయన సొత్తు ఇప్పుడు సొత్తు అయినప్పుడు ఆ సంపద స్వామి సంపద సొత్తుకి అవుతుంది కదా అప్పుడే అనుసంధిక్కు అనుసంధిత్తుకుండు కూషాతేపో అడిమైయ్యంగోల్ కనుక అలా అనుభవించండి అంటూ ఉన్నారు నమ్మాళ్ళ వారు అన్నారు అంటే ఇప్పుడు భగవత్ సంబంధాన్ని తెలుసుకోవాలి అన్నమాట ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు కదా మీరు దేనిని విడిచిపెట్టాలి దేనిని పట్టుకోవాలి అని అంటే ఈ లౌకికమైనటువంటివన్నీ కష్టములతో కూడి ఉన్నాయి కనుక పరమాత్మకు సంబంధించినదంతా సుఖభోగములు కనుక నీవు కూడా పరమాత్మకు సంబంధించిన వాడివి అంటున్నారు జీవుడిని స్వస్వామి సంబంధం ఒకటే కాక తొమ్మిది చెప్పారు కదా సంబంధాలు పరమాత్మతో ఆయన తండ్రి మనము బిడ్డలమి ఒక సంబంధం చూసుకుందాం చాలాసార్లు చెప్పుకుందాం ఈ సంబంధాలు తొమ్మిదిని ఒక్క సంబంధం చూసుకోండి పని ఆయన తండ్రి మనము బిడ్డలమే కదా పితాహమస్య జగత ఒక సంతకం చేశాడు భగవద్గీతలో మనమందరమీ కూడా విశ్వాసులమే కదా ఏ విశ్వాసులమీ ఆ మత విశ్వాసులం కాదు పరమాత్మ ఎందు విశ్వాసము కలవారము భగవద్గీత శ్రీకృష్ణస్వామి చెప్పింది చెప్పినట్టు మనం నమ్ముతాము కనుక ఇప్పుడు ఆయన తండ్రి అని ఒక మాట చెప్పాడు అలాగే విష్ణు సహస్రనామ పీఠికలు భీష్మాచార్యులు కూడా చెప్పాడు ఒక మాట భూతానాంలో అవ్యయ అవ్యయపిత తరగని తండ్రి అని అలాగే ఇంకా నేను తండ్రిని అని చెప్పి నువ్వు కొడుకు అని కూడా చెప్పాడు మమయవాంశో జీవలోకే జీవభూత సనాతన వీడు నా అంశేనయ్యా అంటే నా కొడుకే వీడు నా సంతానమే మనహ షష్ఠాన్ని ఇంద్రియాన్ని ప్రకృతిస్థాని కర్షతి ఈ ప్రకృతి సంబంధమైన మనస్సు ఇంద్రియాలు వీటి చేత లాగబడ్డా లాగబడి ఏమనుకుంటున్నాడు నేను నాది ఈ ప్రకృతి అనుకుంటున్నాడు వాడంతా అయితే అలా కాక నిజానికి ప్రకృతి కూడా వీడిదే విలీలోపకరణమైనటువంటి ఈ లీలా విభూతి ఆ నిత్య విభూతి ఎలా తండ్రి సొమ్ము కొడుకుకు రాదా ఇప్పుడు కోటీశ్వరుడు కొడుకు అనుకోండి వాడు కోటీశ్వరుడు కాదా పుట్టుకతోనే అలాగే పరమాత్మ సంతానమైన మనకి మరి పరమాత్మ సంతానము పరమాత్మ సంపద అంతా అందుకని నాశనం చేయమంటాం లేదు అనుభవించో నువ్వు చక్కగా ఇప్పుడు ఎట్లా మారిపోయిందనంటే ఈ సంపద నీ తర్వాత నాకేగా వచ్చేది నువ్వు ఎంతకాలం ఉంటావో చూస్తా అనేటటువంటి కొడుకులు తయారయ్యారు బ్రతకుండగానే చచ్చిన తర్వాత ఏదో తల కొరువు పెడతారు నీళ్ళు ఏడుతారు ఒక అవసరంలా బ్రతకుండగానే తల కొరువు పెడతారు వాళ్ళు అందరూ అలాంటి వాళ్ళనే కాదు అలా ఎప్పుడు అలా అయితే భగవంతునితో ఉన్న సంబంధం ఇలాంటిది అని తెలుసుకున్నప్పుడు భగవంతుడు అలా కాదు ఆయన తండ్రిగా మనకి ఉన్న మనసుఖాన్ని కోరతాడు ఆయన కొడుకుగా పుట్టిన అంటే పితరం రోచయా మాస అన్నాడు దశరథుడిని నేను తండ్రిగా కోరుచున్నాను అన్నాడు స్వామి యజ్ఞంలో వచ్చిన విష్ణుమూర్తి ఆ అశ్వమేధ యాగము ఏదో దశరథుడిని తండ్రిగా వరిస్తున్నాను అన్నాడు ఆయన మరి తండ్రిగా వరించి సుఖాలే పెట్టాడు మరి దేవకీ వసుదేవులకు వాళ్ళు మూడు జన్మలలో మరి నిజంగా ఆ స్వామి ఈరోజే శ్రీకృష్ణ జన్మాష్టమి ఇది స్మార్తులుది అంటున్నారు రేపెప్పుడో రాబోయేది సింహమాసంలో వైష్ణవులుది అంటున్నారు చేసుకొని ఏం పర్వాలేదు ఇంకా అసలు రోజు ఇప్పుడు ప్రతి నెలలో రెండు అష్టములు వస్తూ ఉంటాయి ఒకటి బహుళాష్టమి ఒకటి పక్ష అష్టమి అవి మొత్తం చేసుకోండి ఏమైంది ఇరవై నాలుగు అష్టములు వస్తాయి ఏమి కృష్ణుడు జన్మించింది అని అంటే పరమాత్మ అవతరించటము అది చేసుకోవటం వెళ్ళిపోయింది ఇక్కడ వీళ్ళు వీళ్ళు అనుకుంటూ ఉంటారు ఈ రోజు కాదంట ఆ రోజు అంట ఇక్కడ అష్టమి లేదంట ఎక్కడ ఉంటుంది అష్టమి రోహిణి లేదంటే ఇక్కడ ఉన్నాయా ఎవరి వచ్చి నీకు ఈ భూమి మీద నీ ఇంట్లో హొత్తనయ్యా అవి ఎక్కడో ఆకాశం మీద ఉంటున్నాయి హాయిగా చేసు తిను నేను ఎవరు కాదన్నారు కావలసినన్ని పప్పు పరమాన్నాలు చేసుకుని తిను చక్కగా ప్రతి అష్టమి కృష్ణాష్టమి పోయింది కనుక నిజంగా ఈరోజు కూడా మూడు జన్మలు వరుసనే వచ్చాడు వారికి వాళ్ళు మన్వంతరములో సుతపుడు అనే ప్రజాపతి ఆయన పురుష్మి అనేటటువంటి ఆమె వాళ్ళిద్దరూ తపస్సులు చేశారు చేస్తే సంతా వారికి ప్రత్యక్షమయ్యాడు స్వామి ఏం కావాలంటే సంతానం అన్నారు ఆ కాలంలో మరి సంతానాన్ని కోరేవారు ఒక్కొక్క కాలం అది ఎప్పుడు బిడ్డ లేకపోతే కోరతారు బిడ్డలు ఎక్కువైతే వద్దని కోరతారు ఆపరేషన్లు చేయించుకుంటారు మరి అలా కోరితే అప్పుడు పృష్ణిగర్భుడు అనే పేరుతో పుట్టి మీరు చేసింది చాలలేదు నేను రెండవసారి కూడా పుడతాను అని చెప్పి వాళ్ళే అదితి కశ్యపులుగా అంటే వాళ్లే డైరెక్ట్గా అతిథి కశ్యపులు కాలేదు ఆ సుతపుడు ఆ పృష్ణీ ఈ అతిథి కశ్యపులు స్వయంభూ మన్వంతరంలోనూ ఉంటారు మనకి కథలు చెబుతారు కానీ వివరాలు మనకు అర్థం కావు ఆ అంశలవి ఆత్మలనే ఒక జ్ఞానాంశలవి అన్నిట్లోనూ ఎన్నైనా కూడి ఉండొచ్చు మరి ఎన్నో కలిసి ఉండొచ్చు అలా ఇక్కడికి వచ్చే అతిథి కశ్యపులలో ఈ ఆ అంశలు వస్తే మళ్ళీ వారికి వామనుడు పుట్టాడు సరే అది చాలలేదన్నాడు మళ్ళీ మీరు దేవుకి వస్తు దేవులకి పు పుడితే మీకు ఇదిగో కడుపున పుట్టాను ఇంతే ఇక్కడ ఉండను నేను వెళ్ళిపోతా ఇక మరి అప్పుడు అట్లా భావించారు మీరు ఇక మీకును జన్మము లేదు నాకు జన్మము లేదు అని చెప్పేశాడు ఆయన అంటే భగవానుడు అలా అవతరించి సుఖాలు ప్రసాదించి చివరికి మోక్షాన్ని కూడా ప్రసాదించాడు దశరథ చక్రవర్తికి కూడా మొదట స్వర్గంలో ఉన్నాడు తర్వాత ఆయన కూడా మోక్షానికి వెళ్ళిపోయాడు కనుక అలా పరమాత్మ అజాయమానో బహుధా విజాయతే ఆయన మనకి తండ్రిగా ఉన్నా మనమేలే మనకి బిడ్డగా ఉన్నా మనమేలే ఎలా భావిస్తే అలా ఎంతమంది యశోద బిడ్డగా భావిస్తే పెరియాళ్ళు వారు బిడ్డగా భావించారు యశోదగా తనని అనుకున్నారు అలా ఇంకెందరూ ఉన్నారు పరమాత్మని ఏ భావంతోనైనా భావించండి ఏం బాధలేదు అది అనుకరించకండి అనుకరిస్తే మీకు మళ్ళీ ఏమీ కనపడదు నిజంగా రావాలి సహజంగా రావాలి నటిస్తే మీకేమీ రాదు అది అది సహజంగా ఏర్పడాలి పరమాత్మతో ఏర్పడలేదా ఒక దండం పెట్టండి స్వామిని అవల కావట్లేదు అని అంతేకాని జనం కోసం నటించారనుకోండి అది నటనగా తెలిస్తే దంభమైపోతుంది అది కనుక అలాంటి వాటిని విడిచిపెట్టండి పరమాత్మను ఎలా అయినా భావించవచ్చు సరే సంస్కృత వేదాంతము ద్రవిడ వేదాంతము కూడా నేను ఇక్కడ ఉదాహరణగా చూపిస్తూ ఉంటా అంటే కథలు రెండు చెప్పారు వాళ్ళు దాన్ని దీని వీళ్ళేం చెప్పలేదు వ్యాఖ్యానాల్లో ఉన్న కథలే ఇవి అయితే సంస్కృత వేదాంతం ఏమంటూ ఉంటుంది అసలు ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్తు తేన చెక్తేన భుంజీధా మా గృధ కశ్యస్వి ధనం ఈ జగత్తు మొత్తం పరమాత్మదే ఓకే అందరూ ఒప్పుకున్నారు ఇక్కడ వీరు చెప్తూ ఉన్నారు అదే మాట దానిలో నీ వంతు ఎంతో అంతే నువ్వు తిను అంటున్నారు వాళ్ళు గోసి పెట్టుకో దీనిని వైరాగ్యముతో మొత్తం వదిలేసాయి అప్పుడు పరమాత్మని ఆశ్రయించు అని చెబుతున్నారు సన్యాసి కమ్మంటారు ఇక్కడ శంకర భగవత్పాదులు వారు చక్కగా ఒక ఆయన రాసిన వ్యాఖ్యానంలో సన్యాసి కమ్మని పరమాత్మ చెబుతున్నాడు ఆ మిగిలిన అన్నీ కూడా ఇక తర్వాత చెప్పేది కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేతు శతగుంసమాహ అంటున్నాడు అవన్నీ సన్యాసులకు కానే కాదు అని చెప్పాడు ఆయన నేను ఇక్కడ ఇదే భాష్యం రాస్తున్నా సన్యాసులకే రాస్తున్నాను అన్నాడు అది తెలుసుకోలేక ఈనాడు రకరకాలుగా ఊరికే ఏవేవో ఊహించుకుని చేసుకుంటూ ఉంటారు నేను అనేది అదే కోరేది అందరికీ కూడా అందరి చదవండి అందరూ ఏం చెప్పారు చూడండి కానీ చూడరు ఒకదాన్ని పట్టుకుని ఏలాడుతూ ఉంటారు సరే ఎలాడితే ఎలాడారు నేను చెబుతూ ఉన్నాను కనుక తెలుసుకునేటటువంటి వారు తెలుసుకోండి అన్ని విషయాలని ఇవి మనం ఏది ఆచరించాలి అని అంటే ఇప్పుడు ఆ సంస్కృత వేదాంతము సంస్కృతంలో ఋషులు వాళ్ళు ఏమి అనుభవించారు ఎంతసేపు వైరాగ్యాన్ని చెప్పారు వాళ్ళు తపస్సులు చేశారు మొత్తం త్యజించారు ఎక్కడ సుఖాల కోసం వాళ్ళు పాకులాడల కానీ ఇక్కడ మరి ఈయన ఏం చెప్తున్నాడు దానికి ఒక ఉదాహరణ ఉందండి అవి రాసుకున్నా నేను ఎప్పుడో ఒక వ్యాపారి ద్వీపాంతరాలకు వెళ్ళాడు ధనం సంపాదించుకు రావాలని వెళ్ళాడు అప్పుడు అతని భార్య గర్భవతి ఈయన వెళ్ళేటప్పుడు సరే ఆయన వెళ్ళిపోయాడు సంపాదనకు ఆ తర్వాత ఈమెకు నెలలు నిండి ఒక మగబిడ్డానికి అన్నది అతడు కూడా పెరిగి పెద్దవాడైన తర్వాత సంపాదనకై అతడు ద్వీపాంతరాలకు వెళ్ళాడు చూశారా ఇక్కడ ఇంకొకటి కూడా మనం తెలుసుకోవచ్చు నావలు ఈ నావలు ఉంటాయే ఆ నావలో పడవలో పెద్ద పెద్దయో చిన్న చిన్న వీటిలో వెళ్ళేవాళ్ళండి మరి మన వాళ్ళేమి ఇంత తిరిగి వచ్చారు ఆ ప్రపంచానికి వాడెవడో ఎక్కడి నుంచో తిరిగి వచ్చి ఇండియాని కనిపెట్టాడు అమెరికాని కనిపెట్టాడు ఏంటి వాడు కనిపెట్టేది వాడు కన్నది లేదు పెట్టింది లేదు పేరు మాత్రం కొట్టేశారు వాళ్ళు మన వాళ్ళేమో ప్రతిదానిని ప్రతిదాని ఒక ఎక్కడికో తీసుకుపోతారు ఆ పుణ్యకథలని ఆ ఇంటి సాలని అన్నట్లుగాను మనకెందుకండి అన్నట్లుగాను ఉంటారు వీళ్ళు అందుకే మన సంస్కృతి మన ఆచారాలు మన చరిత్రలు కూడా చాలా దొరకకుండా పోయినాయి సరే సంపాదించుకున్నారు ఇద్దరు ఒకే నావలో బయలుదేరి వాళ్ళు వచ్చి ఆ ఊరిలో దిగారండి అయితే సరుకులు వచ్చినాయి కొంచెం మబ్బులు పట్టి చినుకులు పడేటట్టు ఉన్నాయి దానికి దగ్గరలో ఒక సత్రం ఉంటే అక్కడ అరుగు మీద పెట్టుకోవడానికి ఈ సరుకులు ఇక్కడ సర్దుతూ ఉంటే అక్కడ చోటు చాలకపోతే నేనే పెట్టుకోవాలి నా సరుకు పెట్టుకోవాలని పోట్లాడుకుంటున్నారు ఇద్దరు నాదే నాదే అంటున్నారు ఎవడికి వాడికి మరి తడిసిపోతే ఇబ్బందే కదా కానీ మరి ఇతడు తండ్రి అని ఇతనికి తెలియదు అతడు కొడుకు అతనికి తెలియదు మరి తెలియదు కదా ఎప్పుడో వెళ్ళిపోయాడు పుట్టకముందే ఇతడు తండ్రి మొహం చూడలేదు అప్పుడు అటుగా ఒక పెద్ద ఆయన వెళ్తున్నాడట ఆ ఊరాయని చూశాడు ఇదే ఉంటాయా మీరు పోట్లాడుకుంటారు మీ ఇద్దరు తండ్రి కొడుకులయ్యా నువ్వు వాళ్ళ వెళ్ళిపోయిన తర్వాత గర్భవతి కదా అవును ఈ భార్య గర్భవతి కదా బిడ్డ వీడు నీ కొడుకే ఒరే నాయనా మీ తండ్రిరా అంటే అప్పుడు ఇద్దరూ వాటేసుకుని ఒకళ్ళనొకళ్ళు కౌగిలించుకుని ఆనందపడ్డారట ఇలా పరమాత్మ సంగతి తెలుసుకుంటే సంపరిష్వక్త అంటూ ఉన్న వేదాలన్నీ ఆ పరమాత్మ దగ్గరకు చేరిపోయి సో అస్మితే సర్వాన్ కామాన్ ఆయనతో కలిసి అనుభవిస్తాడు అప్పుడు ఇక ఇంకొక కథ చెప్తున్నా ఇది ఇది మనకేం చెప్పారు ఈ సంపదంతా పరమాత్మది పరమాత్మ బిడ్డగా మనం అనుభవించాలి అంటూ ఉన్నారు నమ్మాళ్ళు వారు మరి ఇది ఎలా అంటే దీనికి కూడా ఒకటి ఒక రాజుగారి అబ్బాయి ఇతడు లోపలే ఎప్పుడూ ఉండేవాడు ఆ కోటలోనూ అంతఃపురంలోనూ సరే స్నేహితులతో కలిసి బయటికి వెళ్ళాడండి ఒక పెద్ద తోట చూశాడు ఓహో మామిడి పళ్ళు మాయించి కమ్మని వాసన వస్తుంది తెగ పండిపోయి ఉన్నాయి ఫలవృక్షాలు ఇంకా చాలా ఉన్నాయి తోటలో పళ్ళు కానీ తినాలి అని అంటే ఏమో ఈ తోట ఎవరిదో కదా అని సందేహిస్తున్నాడు సందేహిస్తూ ఉంటే తోటమాలి వచ్చాడట ఆ తోటమాలి ఆ కాపలదారు వచ్చి ఏంటి బాబుగారు ఇటు వచ్చారు అంటే నేను తెలుసా నీకు అయ్యో తెలియపోవటం ఏంటి రాజుగారు అబ్బాయి ఈ తోట మీదేనండి నన్ను కాపలా పెట్టారు ఇక్కడ మీ నాన్నగారు రాజుగారిదే ఇది మీదే ఈ తోట హాయిగా కావాలంటే తినండి పళ్ళు తినండి అన్నాడు ఇప్పుడు చూడండి ఎంత ఆనందము ఈ పిల్లవాడికి తనది తన తండ్రిది అని తెలిసిన తర్వాత పరమానందంగా తింటాడు కదా అదిగో అట్లా ద్రవిడ వేదం ఇది మనకి నమ్మాళ్ళు వారు చెప్పిన వేదము ఇలా అనుభవించండి అని చెబుతూ ఉన్నాడు పరమాత్మని అనుభవించండి ఇది పరమాత్మది అని అనుభవించండి ఏం లేదు అందుకే ప్రసాదం కూడా ఇప్పుడు రకరకాలుగా ప్రసాదాలు ఉన్నాయి కదా ఎక్కడైనా సరే ఏమండి ఎలా ఉన్నది అని అంటే భోగ్యంగా ఉందనో లేక బ్రహ్మాండంగా ఉందో అమృతంలాగా ఉందో ఇలా కాదండి అని పరమాత్మ ఆరగించాడు పరమాత్మకి ఎంత భోగ్యంగా ఉన్నదో ఇది అని పరమాత్మ ప్రసాదంగా మనం అనుభవించాలి అంటారు అది ఉంటుంది నేను చేసా ఆహా సామాన్యం అనుకున్నా నేను చేయటం అంటే చక్కెర పొంగల్ నేను చేశానంటే ఇక దాన్ని చూసి ఎవరు చేసినా రాదు ఇవన్నీ జీడిపప్పులు వేస్తాను ఇక ఎన్ని కిస్మిస్లు ఇలాంటివి మరి ఎన్నో చెప్పేస్తూ ఉంటారు అలాగే కోడారు ప్రసాదం ఉంది అసలు ఆ తిరుప్పాబోయోయ్యప్పుడు ఆ ఆ రోజు ఎన్ని వింతలో ఎన్ని విశేషాలు రకరకాల గిన్నెలు బిందెలు చెంబులు వాటికి రేట్లు మేము చేసినట్టు ఎవరు చేయలేరు చూశారా పరమాత్మ ఇది మనకి ఇచ్చాడు అని నీ ఇష్టం అనుభవించు నువ్వు దేనినైనా అనుభవించు పరమాత్మ ఇచ్చిందా ఇచ్చినట్టుగా అనుభవించు నీ భార్య బిడ్డలు నీ సంపద అంతా పరమాత్మే నిన్ను ప్రేమించవద్దు అంటల్లా ఇల్లు విడిచిపెట్టి పారిపోమంట శుష్క వేదాంతాన్ని నువ్వు చెప్పుకోమంటల్లా సంస్కృత వేదాంతము కోపము వచ్చినా సరే శుష్క వేదాంతం ఏముందండి దాంట్లో ఎంతసేపు కొట్టుకున్నా ఏదో ఊరికే వీళ్ళు అనుకుంటారు కానీ ఏమీ లేదు ఎందరో దాన్ని నిరసన చేశారు దాని గొప్పతనాన్ని ఎవరు కాదనేమనరు నేను కూడా అంటలేదు ఏదో ఈనాటికి చెప్పుకుంటారు వద్దని ఎవరు కానీ దాంట్లో ఏ విధమైనటువంటి స్వారస్యము లేదు రసము లేదు ఆనందము లేదు హాయిగా ఈ ఇది పరమానందము దీనికి కూడా మరొక ఉదాహరణ చెప్పారు పెద్దలే ఏమిటంటే ఒక రాజుగారి ఇంట్లో ఫంక్షన్స్ జరుగుతూ ఉంటే అక్కడికి భగవద్గీత చదివిన ఒక ఆయనను తిరువాయుమ చదివిన ఒక ఆయన వచ్చారట అయితే భగవద్గీత చదివినటువంటి వానికి స్వయం పాకం ఇవ్వన్నాడట కొలిసి తిరువాయుమ చదివిన ఆయనకి షడ్ర సోపేతంగా తిన్నంతా పెట్టమన్నాడట అది సంస్కృత వేదానికి ఇది ద్రవిడ వేదానికి ఉన్న తేడా చూడండి అంత గొప్పది నిరసించ అవసరం లేదు దాన్ని దీన్ని అనుభవించవచ్చు ఇలా చెప్పారు అన్నమాట ఇది నమ్మాళ్ళు వారు చెప్పినటువంటి శ్రీ శఠారి వేదము అందుకే రామానుజులు వారు కూడా దీన్నే గొప్పగా చెప్పారు లోకానికి కనుక జై రామానుజ జై శ్రీ శఠారి వేదం జై శ్రీరామ్